హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషా వంటిల్లు. ఈరోజు మన వీడియోలో పప్పుండలు లేదా పల్లి పప్పుండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిని మనము బాగా క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా ఎక్కువ రోజు నిల్వ ఉండేలాగా చేసుకోవచ్చు. ముందుగా మనము పల్లీల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ఓన్లీ మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే కనుక పైపైనే మాడిపోతాయి. నేను ఇక్కడ 2 గ్లాసులు పల్లీలు తీసుకున్నాను. ఇలా చేత్తో నలిపితే పొట్టు ఈజీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీల పైన పొట్టుని శుభ్రంగా తీసేసి ఇలా పక్కన ఉంచేసుకుందాం. బెల్లం పాకం పట్టుకోవడానికి ముందుగానే మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని ఇలా కరిగించుకొని ఇది ఫిల్టర్ చేసుకుంటే ఇందులో ఉన్న డస్ట్ మొత్తం మనకి సపరేట్ అయిపోతుంది. మనము పప్పుండలు తినేటప్పుడు ఏ నలకలు తగలకుండా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను 1 గ్లాస్ పల్లీలకి 1/4 గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వడకట్టేసుకున్న తర్వాత మనము బాండీలోకి లేదంటే ఏదన్నా మందపాటి గిన్నెలోకి బెల్లం పాకాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని పాకం పెట్టేసుకోవాలి. మనం చేసుకునే పప్పుండల టేస్ట్ అంతా కూడా ఈ బెల్లం పాకం పట్టుకోవడంలోనే ఉంటుందండి. ఇది కరెక్ట్గా తీయాలి మనము. చూసారా, ఇది మంచి పొంగులు వస్తూ ఉంటుంది. ఇంకా కొద్దిగా గట్టిపడాలి. ఇలా గోల్డ్ కలర్లో పొంగులు వచ్చిన తర్వాత మంట తగ్గించేసుకుని ఒకసారి పాకం సరిగ్గా వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం. ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటే ఇది మనకి వెంటనే గట్టిగా అయిపోతే కనుక మనకి కరెక్ట్గా వచ్చినట్టేనండి. ఇలా చక్కగా బుడగలుగా వస్తుంది. చూసారా, ఇక ఇది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నారంటే మనకి మంచి కలర్ యాడ్ అవుతుంది. ఇక పొయ్యి నుంచి దించేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులోనే యాడ్ చేసేసేయాలి. పాకం గట్టిపడిపోయే లోపల, చల్లారే లోపల మనము వేసుకున్న పల్లీలన్నీ చక్కగా కలిసేలాగా కలిపెట్టుకోవాలి. పాకం చల్లారిందంటే కనుక మళ్ళీ కష్టమైపోతుంది. పాకం గట్టిపడింది అంటే పల్లీలకి పట్టదు, మళ్ళీ మనకి కష్టమవుతుంది. సో గట్టిపడే లోపలే దీన్ని మనం చక్కచక్క కలపెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న పళ్ళల్లోకి నేను ఇలాగా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బాండీలో అయితే మనకి వేడివేడిగా లడ్డూలు చేయాలంటే చేతికి మరి ఎక్కువగా సెగ తగులుతుంది. ఇలా ప్లేట్లో నుంచి మనము లడ్డూలు చేసుకోవడానికి మనకి కొంచెం తేలిగ్గా ఉంటుంది. వేడి చల్లారే లోపలే వీటిని మనము లడ్డూలు కట్టేయాలి. మరీ వేడి పట్టలేని వాళ్ళైతే కొద్దిగా ఇలా మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ ఉండొచ్చు. చూసారు కదండి, పప్పుండలు లేదా పల్లి పప్పుండలు చేసుకోవడం చాలా తేలిక. ఇవి చాలా హైజీనిక్గా, టేస్టీగా మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి. ఈ లడ్డూలని పిల్లల చేత కనీసం రోజుకి 2 అయినా తినిపించారంటే వారికి ఎముకలు బాగా దృఢంగా తయారయ్యి ఎంతో హెల్దీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరి. అలాగే వీటిని మనము చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు కూడా. ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి రిషా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.